फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मेरु चूस्तुन्नारु केजेंट निगल यूट्यूब चैनल फ्रेंड्स मेरु यूट्यूब लो वीडियोस नी एक्कुवगा चूस्तू उंटारा अलांटप्पुडु मी ओक्का बैटरी बैकअप मीकु असलु एक्कुवगा रावट्लेदा इदि चूडंडि ई वीडियोलो मीकु टॉप 5 हिडन सेटिंग्स नी परिचयं चेसानु इवि गनुक मी ओक्का मोबाइल लो मीरु चेसुकुन्नट्लयिते मीकु वन डे वच्चे बैटरी ईजीगा 2 డేస్ పాటు అయితే ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో మనకు ఒకదానికి మించి ఇంకొక సెట్టింగ్స్ అయితే మనకు యూట్యూబ్ ఏ ఇప్పుడిప్పుడే ఆ కొత్త కొత్త ఫీచర్ ని అయితే లాంచ్ చేయడం జరిగిందన్నమాట దీని ద్వారా మనకు బ్యాటరీ ఎంతగా సేవ్ అవుతుందంటే నేను చెప్పడం కాదు మీకు లైవ్ లోనే చూపిస్తాను నిజంగా మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ప్రతి ఒక్క సెట్టింగ్స్ ని మీ ఒక మొబైల్ లో మీరు కంపల్సరీ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇకపోతే ఆ టాప్ 5 సెట్టింగ్స్ ఏంది వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ కపోతే మన యొక్క మొబైల్ లో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ యూట్యూబ్ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు యూట్యూబ్ ని జస్ట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది బ్యాక్ గ్రౌండ్ ఇక్కడ చూసుకోవచ్చు అది యాడ్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఆటోమేటిగా మనకు తెలియకుండానే అవి ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు మనం ఇలా చూస్తామో లేదో ఇలా మనం స్క్రోల్ చేస్తామో లేదో ఆటోమేటిగా మన యొక్క బ్యాటరీ మనకు నెక్స్ట్ లెవెల్ లో డ్రైన్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట అలాంటప్పుడు మీరు ఫస్ట్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే సింపుల్ గా మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ మనకు క్లిక్ అనే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా మీరు జనరల్ సెట్టింగ్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట ఇది ఆల్వేస్ ఆన్ లో అయితే ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనకు బ్యాక్ గ్రౌండ్ లో జస్ట్ మనం యూట్యూబ్ ను ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేస్తామో లేదో ఆటోమేటిగా మనకు ప్రతి ఒక్క వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి కాబట్టి సింపుల్ గా దీని ఆఫ్ అయితే చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఏ వీడియోస్ కూడా మనకు ఆటోమేటిగా మనం ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు సరిగా థంబ్నెయిల్ కనిపించడం కావచ్చు లేదనుకుంటే యూట్యూబ్ లో ఆటోమేటిగా వీడియోస్ ప్లే అవడం కావచ్చు ఏమి జరగవన్నమాట దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మన యొక్క బ్యాటరీ మనకు మనకు జస్ట్ మనం యూట్యూబ్ ని ఓపెన్ చేసినా కూడా మనకు హెవీగా డ్రైన్ అయితే కావడం జరుగుదన్నమాట అందు గురించి మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ ని కంపల్సరీగా మీ యొక్క మొబైల్ లో మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ గా మీరు సింపుల్ గా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మనం క్లిక్ అనే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట వెళ్ళిన తర్వాత మీరు యాజ్ ఇట్ ఇస్ గా మీరు జనరల్ సెట్టింగ్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట దీని పేరు వచ్చేసి డార్క్ థీమ్ అన్నమాట ఎప్పుడైతే ఈ డార్క్ థీమ్ ని మనం అనేబుల్ చేసి మనం యూట్యూబ్ లో వీడియో చూశామనుకోండి మనకి హెవీగా బ్యాటరీని డ్రైన్ అది కావడం జరుగుదన్నమాట ఓన్లీ ఫర్ చూసుకోవచ్చు మనం డార్క్ థీమ్ లో యూస్ చేస్తాం కాబట్టి చాలా రేర్ గా మన యొక్క బ్యాటరీ మనకు కన్జ్యూమ్ అయితే కావడం జరుగుతుంది మనం డార్క్ థీమ్ లో ఎక్కువగా వీడియోస్ ని చూసినా మూవీస్ చూసినా వెబ్ సిరీస్ చూసినా ఏం చూసినా కూడా మనకు బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అయితే కావడం జరుగుదన్నమాట ఈ విధంగా మీరు సెకండ్ వన్ సెట్టింగ్ అయితే కంపల్సరీ మీ యొక్క మొబైల్ లో మీరు జస్ట్ ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట ఇకపోతే అప్పుడప్పుడు మనం ప్రతి ఒక్క వీడియోస్ ని చూస్తుంటాం కాబట్టి మనకు క్వాలిటీ ఆటోమేటిక్ గా మన యొక్క నెట్వర్క్ ని బట్టి ఆటోమేటిక్ గా మనకు క్వాలిటీ లో వీడియో చూపిస్తుంటుంది అన్నమాట ఎంత ఎక్కువ హై క్వాలిటీ లో మనం చూస్తే అంత ఎక్కువ మనకు బ్యాటరీ అయితే డ్రైన్ కావడం జరుగుతుంది అన్నమాట అందు గురించి దీనికి ఒక బెస్ట్ మనకు సెట్టింగ్ అయితే యూట్యూబ్ లో ఉందన్నమాట సింపుల్ గా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మనకు క్లిక్ అనే చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట ఇది మనకు ఆటో రికమెండేషన్ లో అయితే ఉంటుంది అన్నమాట మన యొక్క సిగ్నల్ ని బట్టి మనకు హెవీ రేంజ్ లో మనకు వీడియో క్వాలిటీ పెరగడం జరుగుతుంది అన్నమాట క్వాలిటీ ఎంత పెరుగుతుందో అంత బ్యాటరీ మనకు ఈజీగా డ్రైన్ అవుతుంది కాబట్టి మీరు సింపుల్ గా డేటా సేవర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట లైక్ దిస్ మీరు మొబైల్ డేటా తో చూసినా లేదనుకుంటే వైఫై తో వీడియోస్ ని చూస్తున్నా కంపల్సరీగా మీరు ఈ రెండు ఆప్షన్ ని మాత్రం కంపల్సరీగా మీరు ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు మనకు హై గ్రాఫిక్స్ కి సంబంధించిన ఏ వీడియోస్ మనకు హై క్వాలిటీ లో ప్లే అవడం జరగదు కాబట్టి అంత హెవీగా మన యొక్క బ్యాటరీ అయితే మనకు డ్రైన్ కావడం జరగదు అన్నమాట అందు గురించి మీరు 90% బ్యాటరీని 100% మీరు యూట్యూబ్ తోనే సేవ్ అనే చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే మనం యూట్యూబ్ లో చాలా రకాల వీడియోస్ ని చూస్తుంటాం కాబట్టి నైట్ టైం లో చూస్తూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా ఒక వీడియో ప్లే అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అంటే ఆటోమేటిక్ గా ఇంకొక వీడియో మనకు ప్లే అవుతూ ఉంటుందన్నమాట దీని ద్వారా మనం ఇన్ కేస్ పడుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా మన యొక్క బ్యాటరీ డ్రైన్ అవడమే కాకుండా మనకు డేటా కూడా జీరో కావడం జరుగుతుందన్నమాట అందు గురించి దీనికి కూడా ఒక స్పెషల్ సీక్రెట్ సెట్టింగ్ అయితే ఉందన్నమాట సింపుల్ గా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మనం క్లిక్ అనే చేసుకొని సింపుల్ గా ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఆటో ప్లే ఆప్షన్ మీకు కనిపిస్తుంటుందన్నమాట ఇది డిఫాల్ట్ గా మొబైల్ ఫోన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు
కావచ్చు ప్రతి ఒక్కటి ఈ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట మనకు ఆటో ప్లే నెక్స్ట్ వీడియో ఆన్ లో ఉంటుందన్నమాట అలాంటప్పుడు సింపుల్ గా దీని ఆఫ్ చేసుకోవడం ద్వారా మనం ఏదైతే వీడియోస్ ని చూస్తామో అది అంతవరకు ఆగిపోవడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో ప్లే కాదు కాబట్టి మనకు బ్యాటరీ హెవీగా సేవ్ అయితే కావడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇకపోతే మన మొబైల్ లో మనం చేసుకోవాల్సిన ఫైనల్ సెట్టింగ్ ఏంటంటే మన యొక్క మొబైల్ లో మనకు రకరకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాటి ద్వారా మనం ఏ నోటిఫికేషన్ వచ్చిందని మనం క్లిక్ చేస్తూ ఉంటాం ఆటోమేటిక్ గా ఆ బ్యాటరీ మనకు హెవీగా డ్రైన్ అవుతూ ఉంటుందన్నమాట లైక్ దిస్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రిప్షన్ నోటిఫికేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి అలాంటప్పుడు ముందుగా ఏం చేస్తారంటే సింపుల్ గా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ మనం ఇక్కడ చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట వెళ్ళినట్లయితే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని పేరు వచ్చేసి నోటిఫికేషన్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మనకు అనేబుల్ లో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా మనకు ఏ కంటే లైక్ దిస్ ఎవరు కామెంట్ చేసినా ఏం చేసినా మీరు ఎవరికి కామెంట్ రిప్లై చేసినా ఏం చేసినా ప్రతి ఒక్కటి మనకు ఆటోమేటిక్ గా రికమెండెడ్ వీడియోస్ కావచ్చు మనకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ మనకు ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ రూపంలో మనకు వస్తూ ఉంటాయి అలా కాకుండా మీరు ఒక్క సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంచుకోండి ప్రతి ఒక్క దాన్ని మీరు ఈజీగా మీరు డిసేబుల్ అయితే చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీరు మీకు ఏమవుతుందంటే మీకు రకరకాల నోటిఫికేషన్ వస్తుంది కదా ఆ నోటిఫికేషన్స్ అన్ని మనకు ఆఫ్ అవుతుంది కాబట్టి మనం ఏ దాని పడితే ఆ దానిపైన మనం క్లిక్ అనేది చేయం కాబట్టి మనకు హెవీగా బ్యాటరీ అయితే ఈ విధంగా డ్రైన్ అవ్వకుండా సేవ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇవి ఈ సెట్టింగ్స్ కనుక మీ యొక్క యూట్యూబ్ లో మీరు చేసుకున్నట్లయితే మీకు వన్ డే వచ్చే బ్యాటరీ నేను చెప్పడం కాదు ఈజీగా మీకు టూ డేస్ కి అయితే 101% ఇంక్రీజ్ అయితే కావడం జరుగుతుంది ఒక్కసారి మీరు అనేబుల్ చేసి నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.